సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా పార్ట్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించండి నమస్కారం నెనిమి జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో హండ్రెడ్ పర్సెంట్ మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ఎలాంటి సమస్యకైనా ఎంతో చక్కటి పరిష్కారాలు అందిస్తూ చక్కటి రెమెడీస్ ఇస్తూ సింపుల్ సొల్యూషన్తో మనకున్న కష్టాలన్నీ కూడా అలా తొలగించేస్తున్నారు కదా మన గురువు గారు మరి చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అవసరమైన ఒక మంచి ప్రశ్న గురువు గారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ఎర్రవరం ఉగ్ర నరసింహస్వామి గురించి ఈ మధ్యన బాగా వింటున్నాం ఆయన చాలా మహిమ గల స్వామి అని వెలిసారని అసలు ఆయన గురించి మీరు మీ విశ్లేషణ అండ్ మహత్యం ఎంత అనేది ఒక్కసారి మన వ్యూ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి గురుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎర్రవరం ఉగ్ర నరసింహ స్వామి దగ్గరికి వెళ్తే చాలా మందికి సమస్యలు తీరాయని అది అది మనం వింటూ ఉన్నాం కదా అలాగే తిరుపతి వెళ్ళిన సమస్యలు తీరుతాయని కాల ఆస్తికి వెళ్తే పరానా అని ఓకే సమస్యలు తీరుతున్నాయి అక్కడ వెలిచాడు అదంతా ఓకే అయితే అసలు ఫస్ట్ ఎందుకు వెలిచాడు అనే పాయింట్ తీసుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఎందుకు చెప్తున్నానంటే బాగా అర్థం చేసుకోండి నరసింహస్వామి ఒక పిల్లవాడి కళలోకి వచ్చి ఎందుకు చెప్పాలి అని డైరెక్ట్గా ఇప్పుడు భగవంతుడు అంటే ఇలా మాయజ్ సృష్టించవచ్చు కదా ఒక గుడిని టక్కుమని అతను ఇలా అనుకుంటే గుడి వస్తుంది కదా మరి అలా ఎందుకు అనకుండా ఒక మనిషిలోకి వచ్చి అతనితో చెప్పించి అతనితో గుడి కట్టించి ఎందుకు చేయాలి ఇలా అనుకుంటే దానికి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఈ ఒక్క ఎర్రవనం అనే కాదు మీరు ఆదిశంకరాచార్యుల వారిది కనుక వృత్తాంతం చూసినట్లయితే అందులో కూడా అతని తల్లిగారి గురించి నదిని మళ్ళిస్తాడు ఆదిశంకరాచార్యుల వారు మళ్ళించినప్పుడు మళ్ళించి మళ్ళీ తను దేశ పర్యాటన చేయడానికైనా బయలుదేరినప్పుడు కృష్ణుడు వచ్చి అడుగుతాడు మీ తల్లిగారి కోసం మంచి పని చేసావు నదిని మళ్ళించి కానీ ఈ నది మళ్ళడం వల్ల నా కృష్ణ మందిరం ఉరుచుకుపోయింది ఇప్పుడు దీని పరిస్థితి ఏమిటంటే నేను నీకు మళ్ళీ కట్టిస్తాను స్వామిని కట్టిస్తాను ఏ కృష్ణుడు ఇలా మాయజేస్తే వస్తుంది కదా ఓకే అదొకటి ఇంకోటి ఏంటి మనకి రామదాస్ కట్టించినటువంటి భద్రాచలం ఏదో మీరు రామ్ రామదాస్ సినిమాలో కూడా ఆవిడ కల్లోకి వచ్చి కనబడుతుంది రాముడు విగ్రహాలు అక్కడ ఉన్నాయని కనబడి అవి తీసుకెళ్ళి గుడిగా కడతారు ఎందుకు మనుషులతోనే ఎందుకు ఇలా జరుగుతుంది ఏ ఇలా అనుకుని ఒక ఇరవై ఒక లక్ష గుళ్ళు ఇండియాలో ఇలా సృష్టించేవచ్చు కదా ఇలా మాయ చేసి ఎందుకు అలా జరుగుతుంటుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భూమి మీదకి మనం మనుషుడిగా పుట్టాము ఒక ప్రాణ పుట్టింది అంటే దాన్ని మరలా ఆ రూపంలో వచ్చే అది చేయాలి ఎందుకు అంటే చూడండి రావణాసురుడు జన్మ ఉంది లేదా ఇరణ్యాక్షుడు మనం చెప్పుకున్నాం ఏవేవి నరసింహస్వామి గురించి ఒకసారి చెప్పుకున్నాం ఏది ఆ ఇరణ్యాక్షు ఇరణ్యక స్పుణ్ణి ఎలాగా ఇచ్చేసాడు ఏం అక్కడి నుంచే విష్ణు ఇలా ఒక చెయ్యి అంటే టక్ అని చెప్పి ఇదైపోతాడుగా వరం అలాంటిది దేవతల చేత గానీ చాలా రకాలు ఉన్నాయి అదేవిధంగా మనకి గజ గజేంద్ర మోక్షంలో కూడా ఆ గజేంద్ర మోక్షం చేసుకుంటూ ఉంటే భగవంతుడు వచ్చి చక్రాన్ని వదిలితే గానీ ఆ శిరస్సు ఖండిస్తే కానీ అవ్వలేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇలా అనగానే అన్నీ అయిపోవాలనుకుంటుంటారు ఇలా అనగానే అయిపోయేది ఎప్పుడు చెయ్యడు భగవంతుడు అని చెప్పడానికి చెప్తున్నాను నేను మీకు అంటే ఏకం తన కోసం గుడి కట్టుకోవాలనుకున్నా తన కోసం గుడి నిర్మించాలనుకున్న ఒక మనిషిలోకి బుద్ధిలోకి ప్రవేశించి స్వప్నంలోకి ప్రవేశించి ఆ పిల్లవాడి చేత చెప్పించి ఎక్కడ ఏముందని చెప్పి చేయించి పది మందికి అయ్యో ఇక్కడ గుడి కట్టాలని చెప్పి వచ్చేలా చేసి మనసు చేయిస్తాడు ఎందుకు చేస్తాడంటే అతను అలాగా అంటే మన కోసమే ఇప్పుడు గుడి కట్టుతున్నాము గుడికి ఎవరి కోసం వెళ్తున్నావు దేవుడి కోసం వెళ్తున్నావా మన కోసం వెళ్తున్నాం అంతే కదా దేవుడి కోసం ఎవరు వెళ్ళరు మన కోసం వెళ్తాం నైవేద్యం పెడుతున్నాం దయ దేవుడేమైనా తింటాడా ఒక మెతుకు కూడా ముట్టుకోడు ఆయన చూస్తాడంతే ఆ చూసిన అనుగ్రహంతో మనకు దానివల్ల కలుగుతుంది అలా ఈ భూమి మీద ఉన్న ఎన్ని మందిరాలున్నా అంటే ఎన్ని దేవాలయాలు ఉన్నా క్షేత్రాలున్నా ఏమున్నా కూడా అవన్నీ కూడా మన కోసం మనమే మనకు ఒక బుద్ధి పుట్టించి మనకు ఒక ఆలోచన బుద్ధి పుట్టించి మనలో ఒక చైతన్యాన్ని పుట్టించి మనమే నిర్మించుకునేలాగా చేసి మన కోసం ఆయన చేస్తూ ఉంటాడు ఇన్ని నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి కదండి మళ్ళీ అక్కడెందుకు నిర్మించాలి అంటే భూమికి కొన్ని లెక్కలు ఉంటాయి విశ్వంలో దేవుడు సృష్టించింది దేనికి ఇక్కడ ఈ ఎనర్జీ అవసరము ఈ నరసింహస్వామి యొక్క ఎనర్జీ అక్కడ అవసరము జనాలకు కావాలి ఇక్కడ పలానా విష్ణు అవతారం అవసరము లేదా పలానా నరసింహ ఆంజనేయస్వామి ఎనర్జీ అవసరము అని చెప్పి భగవంతుడికి తెలుసు అందుకని ఆ రకంగా ఆయా సంబంధించినటువంటి మనుషులకి కళలోకి రావడమనో ఇంకోటనో ఇంకోటమో దొరకడమో అవి జరుగుతూ ఉంటుంది ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే ఏమిటి మనం ఎప్పుడైనా ఏదైనా ఒకటి చేయాలంటే భగవత్ సంకల్పంతో జరుగుతుంది భగవత్ సంకల్పం అంటే ఇదే అది విగ్రహం రూపంలో గుడి రూపంలో ఒక ఎత్తే అయితే మనం చేసే ప్రతిదీ కూడా చిన్న చిన్న సంకల్పాలు ఇవన్నీ కూడా అందుకే ఇవన్నీ చిన్న చిన్న సంకల్పాలు ఇవన్నీ భగవత్ సంకల్పాలు అని అర్థం చేసుకుని ప్రతిదీ భగవంతుని అర్పించుకుంటూ భగవత్ సంకల్పమే నేను చేసేది భగవత్ సంబంధించిన పని అని చెప్పి అనుకుంటూ వెళ్తున్నట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది మన లైఫ్ అయితే ఇక్కడ నరసింహ స్వామి దగ్గరికి వద్దాం నరసింహస్వామి ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ముఖ్యంగా దారిద్రం అనేటువంటిది ధరికి గుర్తుపెట్టుకోండి ఎందుకు ధరిచారు అంటే నరసింహస్వామి అంటే ఫైరీ ఎనర్జీ అది ఫైరీ ఫైర్ నిప్పుతో సమానం సహజంగా దారిద్రం అనేటువంటిది ఎందుకు వస్తుంది మనిషికి అంటే ఇక్కడ చూడండి ఒకటి ఆ ఆ వ్యక్తి బుద్ధి పని పనిచేయకపోవడం వల్ల ఆ వ్యక్తి చేసే కర్మ సరిగ్గా చేయకపోవడం వల్ల అంటే ఆలోచన తప్పుగా ఉంది దారిద్రం అనుభవిస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే తప్పుడు ఆలోచిస్తే తప్పుడు పని చేసాం లేదా సరిగ్గా ఆలోచించకుండా మిస్టేక్ చేసాం మనం చేసే పనిలో ఫెయిల్యూయర్ వస్తుంది మనం చేసే పనిలో బద్దకించాం అంటే ఎవరు బద్దకించడం అంటే శాటన్ బుద్ధి సరిగ్గా పని చేయకపోవడం అంటే బుధుడు ఈ రెండింటినీ ఇక్కడ కంట్రోల్ చేసే గ్రహం కుజుడుకుంటుంది ఈ రెండు సరిగ్గా లేనప్పుడు కుజుడు గనక కంట్రోల్ చేయగలిగితే ఈ రెండింటిని అప్పుడు ఆ వ్యక్తి బుద్ధితో చేసేటువంటిది ఏదైతే సరిగ్గా ఆలోచించకుండా చేసే పని వల్ల అక్కడ ఇది కంట్రోల్ చేయగలుగుతుంది శనికి కుజుడికి ఆ కుజుడి యొక్క ఎనర్జీ అందుకే కుజుడు అగ్నితత్వానికి సంకేతంగా చెప్తూ ఉంటారు అందుకే ఎవరికైనా కూడా ఎక్కువ దారిద్ర్యం ఉండి నరసింహస్వామిని కుమారస్వామిని ఆంజనేయ స్వామిని చేయాలని చెప్తూ ఉంటారు ఆ రకంగా ఈ ఎర్రవరం ఇప్పుడు వెలిసి ప్రాచుర్యంలోకి వచ్చింది అంతటా ఉన్న నరసింహస్వామి అక్కడ కూడా వెళ్ళి అక్కడ ఉన్నారు కదా ఆయన అక్కడే ఉండడానికి గల ఏమైనా స్పెసిఫిక్ రీజన్ టెంపుల్స్ దాకా ఎందుకు మీరు చూడండి కొన్ని కొన్ని ఏరియాస్ స్లమ్ ఏరియాస్ మొత్తం స్లమ్ ఉంటాయి చూడండి కొన్ని ఏరియాస్కి వెళ్తే మొత్తం రిచ్ ఉంటుంది కొన్ని ఏరియాస్కి వెళ్తే మొత్తం ఎలా ఉంటుంది అక్కడ అక్కడ అంతా కూడా ఒక రకమైనటువంటి మార్కెట్ ఉంటుంది కొన్ని ఏరియాలో మొత్తం బంగారం షాపులు ఉంటాయి మీకు ఎందుకు దేశాల్లోనే చూడండి కొన్ని ఏరియాల్లో మనుషులంతా పుట్టిగా ఉంటుంది ఏరియాలో పొడవు ఉంటుంది ఏరియాలు తెలియదు అదేంటంటే జాగ్ర జాగ్రాఫికల్గా మనకేంటి ఆ సూర్యకిరణాల వల్ల వాటి వల్ల అట్లా ఉంటుంది ఎందుకు ఆఫ్రికాలో మనుషులు నల్లగా ఉంటారు అంటే మనిషి చర్మాన్ని కాపాడుకోవడం కోసం మనలో ఉన్నటువంటి ఇది చర్మం కాపాడుకోవడం కోసం దాన్ని ఇచ్చేయడం కోసం బయటకు వస్తుంది అది ఎప్పుడైతే బయటకు వస్తుందో మనిషి నల్లగా ఉంటాడు అంతే సింపుల్ అందుకే ఎండలోకి వెళ్ళగా మనం ఏదో నల్లగా అంటే మన స్కిన్ని అది కాపాడుకోవడం కోసం అది బయటకు వస్తుంది అది అందుకని నల్లగా ఉంటుంది అయితే ఇక్కడ ఈ నరసింహస్వామికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇంకా నాకు ఎటువంటి త్రోవ లేదు నేను ఇంకా నాకు ఎటువంటి వేయలేదు గజేంద్ర మోక్షంలో మీరు చెప్పిన చెప్పినట్టుగా సూక్ష్మంలో మోక్షంలో మనం గజేంద్ర మోక్షంలో చెప్పినట్టుగా ఆ అవతారం కూడా అలాంటిదే కదా ఇంక నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంకా మరణించను అనేటువంటి ఒక ఇరంజక అంటే ఏంటి అంతనే హింసిస్తున్నాడు నేనే పెద్ద పంచ అష్టదిక్ అందరినీ కూడా అతను వశం చేసుకున్నాడు నన్నే అందరూ పూజించండి అంటున్నాడు ఏంటి ఆ దుర్మార్గాన్ని మనం పూజించమని చెప్తుంటాడు నేను మరణించిన అన్ని వరాలు పొందాను అనుకున్నప్పుడు ఆ వాటిని అన్ని బ్రేక్ చేయడమే నరసింహస్వామి యొక్క గొప్పతనం సో అయితే ఇక్కడికి వెళ్ళి ఎర్రవరం ఉగ్ర నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నా కూడా మనకు అదే ఫలితం అంటే ఏ కోరిక ఉన్నా నెరవేరుతుంది నెరవేరుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఒక ఒక భగవత్ స్వరూపాన్ని కోరిక కోరుకునేటప్పుడు అది ధర్మబద్ధమై ఉండాలి ఒకటి రెండవది ఏమిటి అంటే ఆ కోరిక మనం కోరాము కానీ ఆ కోరిక మనం నెరవేరలేదు అయినా అది మంచిగా కోరా మంచిగా జరిగింది అనుకోవాలి ఎందుకంటే నేను దీని మీద ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు ఒక పర్సను ఒక బిజినెస్ పెట్టుకుందామని వాళ్ళ ఫాదర్ని డబ్బులు అడిగాడు డబ్బులు అడిగేటప్పుడు ఏం చేశాడు ఒక పలానా అంటే చాలా సంవత్సరాల క్రితం అయింది ఇది ఆలయానికి వెళ్ళాడు ఇప్పుడు కరెక్ట్ గుర్తు రావట్లే అని చెప్పి తిరుపతి చెప్పాడు కాలహస్ చెప్పాడా గుర్తు గుర్తురావట్ చాలా సంవత్సరాలు అయింది అంటే ఇన్సిడెంట్ పెడుతున్న సడన్గా నాకు గుర్తుకొచ్చింది వెళ్ళాడు స్వామివారిని మొక్కుకున్నాడు వచ్చి వాళ్ళ నాన్న డబ్బులు అడిగితే నాకు ఆ బిజినెస్ పెట్టుకుని డబ్బులు ఇస్తాడు అనుకుంటా వాళ్ళ నాన్నగానే డబ్బులు అడిగాడు నేను ఇవ్వను రా ఇప్పుడు నదిగట్లేవు అయినా అయినా ఇప్పుడు ఆ బిజినెస్ ఎందుకని అది ఇది అన్నాడు వీళ్ళ అబ్బాయి దృష్టిలో ఏంటంటే నాకు ఆ డబ్బులు ఇస్తే నేను బిజినెస్ చేసుకుంటే కోట్లు సంపాదించేవాడిని ఒక కోటి రూపాయలు ఇవ్వలేడా బిజినెస్కి అని ఆ పంతంతో మాట్లాడడం మానేశాడు తండ్రితో ఇతను మాట్లాడడం మానేశాడు ఇతను ముగ్గురితో కలిసి చేయాల్సిన పార్ట్నర్షిప్ బిజినెస్ అది ఇతను ఆ డబ్బులు పెట్టలేదు ఇతను పార్ట్నర్ కావాలి ఇంకోటి వచ్చేసాడు ఆ పార్ట్నర్ ప్లేస్లో ఇతనితో పాటు నలుగురు ఆ నలుగురు కలిసి బిజినెస్ పెట్టారు ఇతను తండ్రి ఇంకా నాకు ఇవ్వలేదు కదా అని జాబ్ చేసుకోవడం మొదలుపెట్టాడు ఆ బిజినెస్ పెద్ద లాస్ అయింది భయంకరమైన లాస్ వాళ్ళందరూ అప్పుల్లోకి వెళ్ళిపోయారు అప్పుడు కోరి కోరుకునేటప్పుడు నేను అప్పుడు నన్ను అడిగాడు అడిగితే నేను అన్నను వచ్చే యోగం అయితే లేదు మరి నువ్వు కోరుకుంటా అంటే కోరుకు అడుగుతా అంటాడు మరి ఈ బిజినెస్ కూడా మీకు నాకెందుకో కనబట్టం లేదు ఇక్కడ యోగాలు అయినా మీరు అడగండి దేవుడిని అడగండి ఏది మంచిది అయితే చేస్తాడన్న స్వామి నేను దేవుణ్ణి అడిగినా సరే నాకు ఇప్పించలేదు మా నాన్న నుంచి సొంతంగా మా నాన్న డబ్బులు నాన్న దగ్గర నుంచి నాకు డబ్బులు ఇప్పించలేదు ఏం భగవంతుడు అన్న ఫీల్ అయ్యాడు ఏం తండ్రి అని ఫీల్ అయ్యాడు ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ లాస్ అయ్యారో అప్పుడు రియలైజ్ అయ్యారు అబ్బాయి రియలైజ్ అయ్యి అగైన్ మళ్ళీ వాళ్ళ ఫాదర్తో మనకు కొన్ని కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే నేను ఇది అడిగాను నాకు చెయ్యలేదు అనుకుంటాం కానీ అడిగినప్పుడు తల్లి ఎలా అయితే పిల్లవాడికి ఏది ఇస్తే మయగళ్ళు ఏది ఇస్తే బేర్ చేయగలని ఏది ఇస్తే మంచిదని మన తల్లి ఎలా అయితే పిల్లడికి ఇస్తుందో సేమ్ మనకు ఆ పార్వతి పరమేశ్వరుడు తల్లిదండ్రుల మనకి ఏది ఇవాలో అది ఇస్తారు చాలా 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 బాగా చెప్పారు నిజంగా అండ్ అండ్ దేవుళ్ళ పవర్ ఏంటో కూడా చూపించేశారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ శ్రీమాప్ సో చూసారు కదండి ఒక తల్లి పిల్లవాడికి ఏది ఇష్టమో అది ఎలాగైతే ఇస్తుందో మరి భగవంతుడు వెలవడం వెనకాల అంటే ఆ దేవ దేవాలయాలు కట్టించడం వెనకాల నిజంగా ఖచ్చితంగా ఆయన సంకల్పం ఉంది దాని సంబంధించి పూర్తిగా డీటెయిల్ గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువుగారు సో డెఫినెట్గా గా మరి కుదిరిన వాళ్ళందరూ మీరు కూడా ఒకసారి ఉగ్ర నరసింహస్వామి ఆలయానికో ఏదో ఒక దేవాలయానికో వెళ్ళండి మనస్ఫూర్తిగా కోరుకోండి అక్కడ ఉన్నటువంటి శక్తి ఖచ్చితంగా మనకి పనిచేస్తుంది మరి అలాగే చాలా మంది అడుగుతున్నారు గురువు గారితో ప్రత్యేకంగా మేము జాతకం చూపించుకోవాలి మా జాతక వివరణ తెలుసుకోవాలి అలాగే మా ఇంటి వ్యాపార వాస్తు మేము చూపించుకుంటే బాగుంటుందని చాలామంది అడుగుతూ ఉన్నారు సో మీ మీకు మీ జాతక వివరణ కోసమైనా ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి రిజిస్టర్ చేసుకోండి నమస్తే